हेलो एव्रीवन, दिवाली कोसम नेनु चेसिना शॉपिंग वीडियो मी अंदर की चूइस्तानु। दिवाली कोसम दियास कुंदामन चेप्पेसी नाचारंलो ओक होलसेल शॉप लो తీసుకుందామని స్టార్ట్ అయ్యాము. ఈ షాప్ వచ్చేసి నాచారంలో జీవీకే బయో పక్కన ఉంటుంది. అక్కడ హోల్సేల్ ప్రైజెస్లో మనకు 1000 అబో బిల్ అయితే ఇస్తారు. హోల్సేల్గా కొనే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ షాప్ దగ్గరికి మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ కొన్ని మాత్రం చూయిస్తాను. దియాస్ అవి అయితే చాలా మటుకు అయిపోయాయి స్టాక్. బొమ్మలు ఇంకా స్టూల్స్ అలాంటివి మాత్రమే స్టాక్ ఎక్కువగా ఉన్నాయి. దియాస్ మాత్రం చాలా వరకు స్టాక్ అయిపోయింది. చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అయితే మనం కాటన్ బాక్స్ లాగా తీసుకోవాలి. 1000 ఉంటాయి దాంట్లో. అన్ని పీసెస్ మనం ఏం చేస్తాం కాబట్టి అవి నేను తీసుకోలేదు. మామూలు దియాస్ అయితే చాలా వెతికి వెతికి తీసుకున్నాము. ఇక్కడ మనకు ఎవరు చూయించరు, హోల్సేల్ షాప్ కదా, మనమే అన్నీ చూసుకొని ఫైనల్గా బిల్ వేసుకోవాలి. మనకు బయటి కంటే కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సెరామిక్ ప్లాంటర్స్ చాలా బాగా నచ్చాయి, అవి తీసుకున్నాను నేను. ఈ వీడియో ఎండింగ్లో నేనేం తీసుకున్నానో కూడా మీ అందరికీ చూపిస్తాను. మేము వెతికి వెతికి తీసుకొని బిల్ వేయించుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అయ్యాము. ఫైనల్గా నేను తీసుకున్నవన్నీ ఇవి. సో టూ వీలర్ పైన వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ తీసుకొని వచ్చాము. ప్లాంటర్స్ చాలా నచ్చాయి కానీ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా తక్కువ తీసుకున్నాను. ఈ టార్టాయిస్ వచ్చేసి నాకు 100 రూపీస్కి ఒకటి పడింది. సో 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో దీంట్లో మనకు కలర్ వేయనివి కూడా దొరుకుతాయి, అలా అయినా తీసుకోవచ్చు. వాటి ప్రైస్ కనుక్కోలేదు. ఇంకా ఈ దీపాలు తీసుకున్నాము, ఇవి 6 పీసెస్ తీసుకున్నాము. వెతికితే వెతికితే దొరికాయి. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 38 రూపీస్కి వచ్చినాయి. ఇవైతే బయట చాలా కాస్ట్లీ ఉన్నాయి. నాకు పర్ పీస్ 150 రూపీస్ చెప్పారు. సో ఈ షాప్లో అయితే 38 రూపీస్కి మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ దీపాలు తీసుకున్నాము, ఇవి కూడా 6 పీసెస్ తీసుకున్నాము. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 100 రూపీస్కి వచ్చినాయి. వీటికి ఇలా గ్లాస్వి వస్తాయి, ఇవి బయట పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాము.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది ఓన్లీ వన్ పీస్ మాత్రమే దొరికింది. దీని కాస్ట్ 58 రూపీస్. చాలా బాగుందని చెప్పేసి వన్ పీస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక స్టూల్ తీసుకున్నాము. దీని ప్రైస్ 350 రూపీస్ వచ్చింది. సో మనం ఎక్కడైనా కార్నర్కి పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ స్టూల్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సెరామిక్ ప్లాంటర్స్ తీసుకున్నాము. ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి. వీటి కాస్ట్ 350 రూపీస్కి వచ్చాయి. నేను బయట అయితే కంపేర్ చేయలేదు ఎంత ఉంటాయో. కలర్ బాగా నచ్చేసి నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంటర్స్ కింద పెట్టుకోవడానికి వీటిని తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చేసి అరౌండ్ 250 రూపీస్కి వచ్చాయి. వీటిని నేను ఇంట్లో ఎలా సెట్ చేసుకున్నానో పక్కన మీకు పిక్ కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చిన్న బుద్ధ ప్లాంటర్ ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్కి వచ్చింది. క్యూట్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. ఫైనల్గా నేను తీసుకున్నవన్నీ ఇవి. సో మాకు 2-వీలర్ పైన వెళ్ళాం కాబట్టి చాలా కష్టమైంది తీసుకురావడానికి. 4-వీలర్తో వెళ్తే చాలా తీసుకోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం 4-వీలర్తో వెళ్ళడం బెటర్. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ చిన్న చిన్న దియాస్ వచ్చేసి నేను ఇక్కడే కొత్తపేటలో తీసుకున్నాను. వాటిని కొంచెం కలరింగ్ వేసుకుంటున్నాను ఇంకా క్యూట్గా కనిపించడానికి. ఈ దియాస్ అయితే మనకు నాచారంలో 1 రూపీకి ఒకటి వస్తాయి. బట్ మనకు బయట తీసుకోవడం వల్ల 60 రూపీస్కి డజన్ ఇస్తున్నారు. అక్కడ మనం తీసుకోవాలంటే 1000 పీసెస్ తీసుకోవాలి. అవి మనకు చాలా వేస్ట్ అవుతాయని చెప్పేసి నేను తీసుకోలేదు. ఈ దియాస్కి కలరింగ్ వచ్చేసి మా పాప స్కూల్ యాక్టివిటీ కోసం చేశాము. వాటిని కొంచెం వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. Thanks for watching.